హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ హ్యాస్పెన్ ఛానల్ సో డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వచ్చేసాను సో ఎస్ అండ్ కానిస్టేబుల్ కేసు ఫిబ్రవరికి పోస్ట్ చాలా చాలామంది అయితే యూట్యూబ్లో అయితే ప్రచారం అయితే చేస్తారు సో అవి జస్ట్ అయితే ఫేక్ అండి అది సో ఎవరైతే నమ్మొద్దు సో మొత్తానికి మల్టిపుల్ ఆన్సర్ సంబంధించి అయితే ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి సో కొంతమంది అయితే ఫేక్ వ్యూస్ కోసం అయితే ట్రై చేస్తారు సో వచ్చేసరికి ఫేక్ న్యూస్ అండి సో ఓన్లీ రాంగ్ క్వశ్చన్స్ ఒక డౌట్ ఉన్నాయి సో అది కూడా రమేష్ లెల్ల సార్ ఏం చెప్పాడు అంటే సార్ మనకి ఫస్ట్ జడ్జి గారు ఏమన్నా అంటే సో వెకేషన్ తర్వాత మనం అయితే కేసు వినిపించుకుందామంటే సో వద్దు సార్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది సో అప్పుడు చూస్తే మనకి ఈవెంట్స్ డేట్ కూడా అయిపోతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే మనకి చాలామంది వెయిట్ చేస్తారు కాబట్టి సో మీరు ఈవెన్ ఇది మనకి వెకేషన్ ముందు అంటే మనకి ఏదైనా పండుగ ఉంటుంది అండి సో క్రిస్మస్ ముందు సో ఆ టైంలోపే సో డిసిషన్ తీసుకోరు సార్ ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తారు సో ఆల్రెడీ మల్టీపల్ సంబంధి ఆర్డర్స్ పాస్ అయ్యాయి కాబట్టి సో ఈ రాంగ్ క్వశ్చన్ కూడా తీసుకోరు సార్ అనేది జడ్జి గారికి అయితే రమేష్ వెళ్ళి సారే చెప్పిండు సో చాలామంది అయితే ఫేక్ ఎందుకంటే ఫిబ్రవరికి పోస్ట్ పడిందని సో అని ఫేక్ వ్యూస్ కోసం అయితే ట్రై చేస్తారు సో అదైతే ఎంతమందికి వాస్తవం అయితే కాదు సో మొత్తం అయితే రాంగ్ క్వశ్చన్ సంబంధించింది అయితే సో మనకైతే ఈ నెల చివరిలోకి అయితే ఒక డీషన్ అయితే వస్తుంది ఫిబ్రవరికి అయితే కాదు సార్ జస్ట్ ఒక క్యాజువల్ ఇన్ఫర్మేషన్ కోసమే సో దానికి డేట్ ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంది కాబట్టి సో మొత్తానికి అయితే మల్టిపుల్ ఆన్సర్ సంబంధించి ఏదైతే ఆర్డర్ అయితే పాస్ అయినాయి సో నా నిన్నటి వీడియోలు చెప్పాను ఒకసారి నేను సజ్జ చేశాను కానీ సెకండ్ ఫిబ్రవరి ఉంది సో ఎంత ఎంత వానికి వాస్తవం కాదని సో రమేష్ సార్ గారు చెప్పిండు సో నేను ఇంత జెన్యున్ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి సో మీకు ప్రతి ఒక్కరూ అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుండండి సో నేనైతే ఎటువంటి ఫేక్ వీడియోస్ లేకుండా సో నేను తలుచుకుంటే మాత్రం సో నేను డైలీ ఒక వీడియోస్ అప్లోడ్ చేసుకోని నాకు చదువుకోవడానికి టైం కావాలి కాబట్టి సో నేను డైలీ ఒక వీడియో చేసి అయితే ఒళ్ళి పెడుతున్నాను సో ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ అయితే అప్డేట్ చేస్తాను అదైతే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి జాయిన్ అయితే కాండి సో రమేష్ సార్ పెట్టిన ఆడియో కూడా నేనైతే సో మన టెలిగ్రామ్ అయితే పెట్టాను సో ప్రతి ఒక్కరి మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నా రీసెంట్ వీడియో చూడొచ్చు మీరు సో ఫోర్ నాట్ ఫోర్ ట్వంటీ త్రీ కేస్ వచ్చేసరికి సో ఇది ఆల్రెడీ మనకి ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇది చేశాను సో కొంతమంది అయితే ఆర్డర్స్ పాస్ కాలేదు సో మన శ్రీనివాస్ గారు బోర్డు చైర్మన్ గారు సో మళ్ళీ తిరిగి అయితే అప్లికేషన్ వేశారు సో ఈ కేసు అయితే మేము మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాము అప్పుడే మేము ఆర్డర్స్ పాస్ చేయమని ఫేగా కొంతమంది అయితే ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అవైతే నమ్మకండి సో ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు మనకి ఆర్డర్స్ ఇది స్పెషల్ ఆర్డర్ టైప్ సో ఆర్డర్ టైప్ వ్యూ వచ్చేసరికి అన్నీ చూసి చూడవచ్చు సో ఈ ఆర్డర్ కూడా మీకు అయితే ఆల్రెడీ చూపించినా మరొకసారి అయితే చూపిస్తా చూడండి సో మీకు ఆర్డర్ కాపీ అయితే చూడొచ్చు ఆర్డర్ కూడా పాస్ అయినాయండి కొంతమంది అయితే శ్రీనివాసరావు గారు మళ్ళీ పిటిషన్ వేశారు సో మేము అప్పుడే డిసిషన్ తీసుకోము అప్పుడే మార్క్స్ ఏమో ఫిబ్రవరి దాకా కేసు కొనసాగిస్తామని అదైతే ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి సో రాంగ్ క్వశ్చన్స్ ఒక్కటే మిగిలి ఉంది సో అది కూడా అయితే ఈ నెల చివరాకే కానీ ఏదో ఒక డిషన్ అయితే వస్తుంది అది ఫిబ్రవరికి అయితే పోదు ఎందుకంటే సో అప్పటికెలా మనకైతే ఈవెంట్స్ అయిపోతాయి కాబట్టి సో మనకైతే జల్దీనే డిషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇంకా ప్రెస్ నోట్ అంటారా సో ప్రెస్ నోట్ అనేది సో మన చేతుల్లో లేదు చాలామంది మెసేజ్ చేస్తారు సో నేను కూడా ఏం చెప్పలేను ఎందుకంటే ప్రస్తుతానికి అయితే సో మనం ఎంత చెప్పినా కానీ సో బోర్డు వాళ్ళు రిలీజ్ అయిపోతే మాత్రం సో మనం అయితే అప్పటి వరకు బోర్డు బోర్డు వాళ్ళు రిలీజ్ చేసేదాకా వెయిట్ చేయాలి కొంతమంది ఏమి అంటే సో రాంగ్ క్వశ్చన్స్కి మల్టిపుల్ సంబంధించి సో రెండింటికి ఒకటే ప్రశ్న వస్తుంది అదే ఆ విషయాలు కూడా ఎంతమందికి అయితే వాస్తవం అయితే లేదు సో ఏమున్నా కానీ సో మనకి అప్డేట్ మాత్రం రమేష్ చిల్ల సార్ అన్న లేకపోతే ప్రదీప్ అన్న కానీ ఇస్తేనే సో నేనైతే వీడియో రూపంలో అయితే మీ ముందుకే తెలియజేస్తాను కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లా జన్యున్ ఇన్ఫర్మేషన్ చాలామంది రీచ్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఫేక్ వీడియోలు చూసి అయితే నమ్ముతారు సో మన వీడియో కూడా వాళ్ళకి రీచ్ కావాలి సో జన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మళ్ళొకటి చెప్తున్నానండి సో మాకైతే కేసు అయితే పోస్ట్పోన్ కాలేదు సో మల్టిపుల్ సంబంధించిన ఆర్డర్స్ వచ్చాయి సో ఆర్డర్ కాపీ ఇదే ప్రూఫ్ సో ఇది ప్రతి ఒక్కరికైతే మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి సో మళ్ళీ ఒకసారి అయితే చా చాలామంది అయితే అన్న నాకు మార్క్స్ యాడ్ చూసుకోవడం అట్లా సో ముందు రెండు క్వశ్చన్లు మొత్తం తొమ్మిది మల్టిపుల్లల్లో రెండు ఆల్రెడీ యాడ్ అయ్యాయి సో మిగిలిన ఏడుకి ఏడు క్వశ్చన్లు డిలీట్ చేసుకొని సో ఆ ఏడు మార్కులు యాడ్ చేసుకొని ఫస్ట్ నుంచి మీరు పేపర్ క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని చూడండి ఆ ఏడు మార్కులు యాడ్ చేసుకొని సో ఇంత ముందు మీరు మళ్ళీ యాడ్ చేసుకున్న ఎంత పక్కన పెట్టి సో ఆ ఏడు మార్కులు మొత్తానికి ఏడు ఏడు మార్కులు యాడ్ చేసి ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏం పెట్టి చూసుకోవరో సో అప్పుడు మీకు కట్ ఆఫ్కి రీచ్ అయితే అప్పుడు మీరు క్వాలిఫై అయినట్టు సో ఇంకా చూడొచ్చు సో ఈవెంట్స్లో లాంగ్ జంప్ మూడు మీటర్లు తగ్గించాలని సో అర్థం దయాంకర్ ధైంకర్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే చాలామంది అయితే లాంగ్ జంప్లో పోవడం జరుగుతుంది కాబట్టి సో నాలుగు మీటర్ల మీద పడుతున్నా కూడా సో చాలామంది డిస్క్వాలిఫై చేస్తున్నారు ఎందుకంటే పోస్టులు అమ్ముకుంటున్నారని అయితే ఒక వార్ వార్తలు అయితే వస్తున్నాయి సో అది మాత్రం వాళ్ళకి తిరాలి మరి ఆ న్యూస్ ఏంటో సో కొంతమంది అన్న తప్పుడు ప్రశ్నలు లేని కూడా అడుగుతున్నారు సో ఒకసారి తప్పుడు ప్రశ్న అయితే చూసుకోండి సో మీరు అయితే కొంతమంది అంటే చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ డీ వచ్చేసరికి సెట్ డి వచ్చేసరికి ఒకసారి క్వశ్చన్ చూడవచ్చు సో మీరు ఇక్కడ ఇవ్వండి క్వశ్చన్లు వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ ఇవి ఆ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది ఎన్ని మార్కులు అయితే యాడ్ అయితే అయితే మనం కరెక్ట్ అయితే చెప్పలేం కానీ సో ఒక ఐదు నుంచి తొమ్మిది ప్రశ్నలు అయితే ఉన్నాయి కాబట్టి సో అయితే మినిమం ఒక ఐదు మార్కులు అయితే యాడ్ అయితే అనుకుందాం సో మనం అయితే ఏ డిసిషన్ అయినా కోర్టే ఫైనల్ చేయాలి అప్పటివరకైతే మనం అయితే వెయిట్ చేయాలి ప్రజెంట్ మల్టిపుల్ ఒకటి యాడ్ అయ్యాయి ఏడు క్వశ్చన్కి ఏడు డిలీట్ అయిపోయినాయి వాటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ క్లాస్కి కౌంట్ చేసుకొని మీకు కట్ ఆఫ్ వస్తేనే ఒకసారి చెక్ చేసుకోండి సో మళ్ళొకసారి చెప్తున్నా ఏంటంటే సో ఫిబ్రవరికి పోస్ట్ అంటే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయినా చూపిస్తుంది వెబ్సైట్లో ఎప్పటికప్పుడైనా మారుతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇంకా ఎప్పుడైనా కేసు సో పది రోజులు ఎక్స్చేంజ్ చేస్తారు లేకపోతే ఇరవై రోజులు ఎక్స్టెండ్ చేస్తారు కానీ ఇది చూడండి దాదాపు ఒక రెండు నెలలు ఉంది టైము సో రెండు నెలలకైతే ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేయరు సో అయితే ఈ డిసెంబర్ ఈవెంట్లో అయితే కేసు అయితే క్లోజ్ అయి అయిపోతుంది సో ర్యాంకేషన్ సంబంధించింది సో మొత్తం అది మల్టిపుల్ అయితే యాడ్ అయిపోయాయి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి ఎందుకంటే శ్రీనివాసరావు గారు మళ్ళీ పిటిషన్ వేసి మళ్ళీ రాంగ్ క్వశ్చన్స్ మేము యాడ్ చేయము సో మళ్ళీ దీన్ని లేట్ చేస్తాం ఫిబ్రవరి దాకా టైం వేయండి మళ్ళీ మేము చెక్ చేస్తామంటారు సో ఇదంతా ఫేక్ న్యూస్ సో రాంగ్ క్వశ్చన్ ఆర్డర్ వచ్చేసాయి సో అది అది హైకోర్టు నుంచి డైరెక్ట్ అఫీషియల్ నేను కూడా మొన్న నా రీసెంట్ వీడియో చూడచ్చండి చూడండి సేమ్ ఫోర్ నాట్ ఫోర్ ట్వంటీ త్రీ కేసు చూడొచ్చు రుట్ పిటిషన్ కూడా ఫోర్ నాట్ ఫోర్ ట్వంటీ త్రీ చూడండి సేమ్ అదే చిక్కురి రాకేష్ అండ్ వన్ థర్టీ సెవెన్ ఆర్డర్ సమస్యలు సార్ సో ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి ఇక్కడ చూడొచ్చు సో ఆర్డర్ టైప్ డేట్ కూడా నైన్త్ రోజైతే ఇవ్వడం జరిగింది సో కొంతమైతే ఆర్డర్స్ పాస్ లేదు ఫేక్ ఆర్డర్స్ అంటారు వాళ్ళకి ఇదేనండి ప్రూఫ్ ఇది సో ఆర్డర్ కాపీ వచ్చేసరికి ఇదే సో ప్రతి ఒక్కరికి అయితే మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి సో మన ఛానల్ తరఫున నేను ఏం చేయాలంటే ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా సో ఓన్లీ ఇట్లా ఫేక్ వీడియోలు అయితే మన ఛానల్ నుంచి అయితే రావు కాబట్టి సో ప్రతి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాటి నేను ఎప్పుడైనా సో రమేష్ చల్ల సార్ చెప్పిన తర్వాతనే సో ప్రదీప్ అన్న చెప్పిన తర్వాతనే వీడియో చేస్తాను సో వాళ్ళు చెప్పిన అయితే నేను ఎటువంటి వీడియో అయితే చేయలేదు ఎందుకంటే అప్డేట్ లేకుండా మాత్రం అయితే వీడియో చేయను ఎందుకంటే అట్లా చేసుకున్న టైం అయితే వేస్ట్ సో దాని బదులు నేను టైం వేస్ట్ చేయబోతు చదువుకోవడం మీద దృష్టి పెడతాను కానీ సో ఫేక్ వీడియోలు అయితే నేనైతే చేయను సో మొత్తానికి వచ్చేసరికి సో కొంతమంది అయితే జే ఆ ఛానల్ పేరు అయితే డైరెక్ట్ చెప్తున్నాను సో ఆ ఛానల్ కూడా చాలా మంది రిపోర్ట్ కొట్టడంతో సో ఆ వీడియో అయితే యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ అయితే చేశారు సో సో ఎప్పుడైనా మీరు ఫేక్ వీడియో అనిపిస్తే మాత్రం సో దాన్ని రిపోర్ట్ అయితే కొట్టండి సో ఎందుకంటే సో మీలాగా ఇంకో మోసపోకుండా అయితే ఉంటుంది కాబట్టి సో నేను మన ఛానల్కి ఎప్పుడు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నా అంటే సో మీరు వీడియో అసలు చూడముందుకే జస్ట్ కామెంట్లల్లో జస్ట్ పెట్టుకుంటూ పోతారు సో ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం కష్టం కాబట్టి ఎందుకంటే సో నేను రిప్లై ఇచ్చే టైంలో సో ప్రిపేర్ అయితే అవుతూ ఉంటాను నేను మ్యాక్సిమం డైలీ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే నేను ప్రిపేర్ అవుతుంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే వీలైతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి సో టెలిగ్రామ్లో అయితే మన డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయితే సో లింక్ కాబట్టి అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే కావండి సో ఒకసారి అయితే అయితే మల్టిపుల్ ఆన్సర్స్ అన్ని డిలీట్ చేసి సో మళ్ళీ ఫస్ట్ క్లాన్స్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి సో మీకు అన్న ఏ క్వశ్చన్స్ డిలీట్ అయ్యే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నట్టు ఈ ఒకసారి ఈ క్వశ్చన్లు మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి సో ఎందుకంటే చాలామంది అయితే ఆ క్వశ్చన్లు ఏందో చెప్పండి అన్న అంటారు సో ఈ ఒకసారి అయితే క్వశ్చన్స్ అయితే చెక్ చే చెక్ అయితే చేసుకోండి సో చాలామంది ఏమంటారు అంటే సో నాలుగు మీటర్ల దగ్గర పడ్డా కూడా ఈవెంట్స్ అయితే లాంగ్ జంప్ అయితే పోతున్నారు సో ఒకసారి అయితే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అయితే కనుక్కోండి సార్ ఏమైనా ఒకసారి అయితే ఒకసారి చూడండి సో కానీ సీసీ ఫుటేజ్ చూపెట్టండి సో నాకు ఫోర్ మీటర్స్ కరెక్ట్గా దూక్తే సో నాకు కేసు వేసుకునే అవకాశం ఉంటుందని సో మనకైతే రమేష్లో సార్ అయితే చెప్పారు సో దాని మీద కూడా ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాత్రం సో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో ప్రెస్ నోట్ అయితే ఇంకా రాలేదు సో నాకు కూడా దానిపైన ఎటువంటి అవగాహన లేదు ఎందుకంటే సో మనకి మొన్న సాటర్డే సండే రోజు సో కోర్ట్ హాలిడేస్ కాబట్టి సో మండే ట్యూస్డే స్డే ఈ టైంలో రావచ్చు అనుకున్నా సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం సో మనం ఏం చెప్పలేమండి సో అదంతా బోర్డు చేతుల్లోనే ఉంది సో కోర్టు చేయాలో అంత చేసింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసింది కోర్టు సో మనకి ఆర్డర్స్ కాపీ కూడా పాస్ అయితే చేసింది కోర్టు సో ఎందుకంటే మీకు ఆర్డర్స్ కాపీ వన్స్ వచ్చిన తర్వాత కూడా సో బోర్డు అయితే రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే కొంతమంది అంటే బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్తుంది అంటారు సో సుప్రీంకోర్టు అయినా ఎవ్వలేదు ఏం చెప్పిందంటే సో బోర్డు దగ్గర మిస్టేక్ ఉంది అంటే మీరు అసలు ఏం పెట్టకుండా ఉంటే సో మార్క్ ఎలా యాడ్ చేశారని సో ఎవ్వరైనా ప్రశ్నించవచ్చు బోర్డుని సో అదొక్క పాయింట్ దాడు సో వాళ్ళు సుప్రీం కోర్ట్ పోయినా కూడా ఓడిపోతారు సో ఆర్డర్ కాపీ వచ్చేసినాయి కాబట్టి సో మనకి మల్టిపుల్ యాడ్ అయినాయి రాంగ్ క్వశ్చన్ మీద చాలామంది లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరైతే ఈవెంట్స్కి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి బార్డర్లు ఉన్నవాళ్ళు సో ప్రతి ఒక్కరికైతే అయితే ఆల్ ద బెస్ట్ చెప్తాను ఎందుకంటే చాలామంది అయితే లాంగ్ జంప్లో పోతున్నారు సో అదైతే ఇప్పటి నుంచి గట్టిగా అయితే ట్రై చేయండి సో ముందుగా ఏంటంటే చాలామంది అయితే సో ఫేక్ వీడియో ఇప్పుడు అంటే మీరు మందలాగా అయిపోయారు అందరూ క్వాలిఫై కానివ్వాలంటే ఏ ఒక్క వీడియో కనిపించినా కూడా ఇట్లా ప్రెజ్ చూస్తారు అది నిజమా కాదని లేదు జస్ట్ ఆ వీడియో చూస్తున్నారు ఏదో ఏదో ఫీల్ అయిపోతారు సో ఏది ఉన్నా కానీ సో మనకైతే సో మనకి ప్రదీపను అప్డేట్ చేస్తే నేనైతే వీడియో చేస్తాను సో లేకపోతే రమేష్ సార్ చెప్పిన ప్రకారం అయితే నేనైతే వీడియో చేస్తాను కాబట్టి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన ఛానల్ నుంచి ఓన్లీ జన్యున్ ఇన్ఫర్మేషన్ అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఇచ్చిన తర్వాత నేనైతే వీడియో అయితే మేము తీసుకొస్తాను సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉంటే మాత్రం టెలిగ్రామ్లో పెట్టిన తర్వాత సో నేనైతే ఆల్రెడీ రమేష్ సార్ ఆడియో ఆ ఫేక్ వీడియో గురించి ఆడియో అయితే నిన్ననే మన టెలిగ్రామ్ కూడా పెట్టిన సో నిన్ననే వీడియో అప్లోడ్ చేయాల్సింది కానీ సో టైం లేకపోవడం వల్ల సో నేను ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవుతాను దాన్ని కవర్ చేయడం వల్ల సో నేనైతే ఈ రోజు అయితే వీడియో అయితే మీ ముందుగా తీసుకొచ్చాను సో ఎంతోమంది కొంతమందికి అయితే ఫేక్ వీడియోలు నమ్మకుండా సో కేసు అయితే పోస్ట్ పని అయితే కాలేదు మరొకసారి చెప్తున్నాను కేసు అయితే పోస్ట్ పని అయితే కాలేదు మల్టిపుల్ అందరికీ యాడ్ అయినాయి దానికి సంబంధించి ఆర్డర్స్ వచ్చినాయి ప్రెస్ నోట్ ఒకటే రావడం లేట్ అయింది సో ఇంకా రాంగ్ క్రోష్ సంబంధించి సో డిసెంబర్ ఎన్నికల్లో అయితే ఏదో ఒక డిషన్ వస్తుంది ఫిబ్రవరి వరకు అయితే పోస్ట్ పని అయితే కాదు సో అప్పటివరకు పోస్ట్ పని అయితే అంటే తప్పుడు ప్రచారాలు తప్పుడు వ్యూ యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి అయితే నమ్మకండి సో ఇది నేను చెప్పాల్సింది ఎందుకోటే ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసి టైం వేస్ట్ చేస్తున్నారు టైం పాస్ చేస్తున్నారు ఆ వీడియోస్ చూసే బదులు సో కోర్టులో జరిగేదే జరుగుతుంది ఫైట్ చేసిన ఎంత ఫైట్ మన ప్రదీప్ అన్న రమేష్ అల్ల గారు వాళ్ళు చేయాల్సిన ఫైట్ చేస్తున్నారు కోర్టు దగ్గర సో మీరు చేయాల్సింది ఏంటంటే సో అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందుకంటే సో ఓన్లీ మన జన్యున్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరైతే సో మీరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పొందగలరు సో నేనైతే అప్డేట్ ఉంటే మీకు తెలియజేస్తాను సో అప్పటి వరకు మీకు టైం వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్లో వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోకండి సో మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి సో మధ్యాహ్నం టైంలో అయితే మెయిన్స్కి అయితే ప్రిపేర్ కావండి లేకపోతే మీకు గ్రూప్ ఫోర్ కూడా మంచి అవకాశం ఉంది ఎందుకంటే ఎస్ఆర్ కాన్షియల్ గ్రూప్ ఫోర్ సేమ్ సిలబస్ కాబట్టి సో ఎప్పుడైనా ప్రిపరేషన్లు ఉంటే మాట ప్రిపరేషన్లో ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక జాబ్ అయితే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు సో ప్రిపరేషన్ వదిలేసి యూట్యూబ్లో ఆ వీడియో ఈ వీడియో ఫేక్ వీడియోలు చూసుకుంటే టైం వేస్ట్ చేసే మాత్రం సో మీరు ఇంకా టైం పాస్ అవుతుంది మీ జీతం సో నేను ఈ వీడియోలు ఇంకా నేను చెప్పుకోవట్లేదు సో ఇట్లాంటి మరింత జనల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జై హింద్ అండ్ గుడ్ బాయ్